నమస్కారం. సీసీజీ హాట్ టాపిక్కి స్వాగతం. మనం ఇవాళ ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా వైరస్ గురించి చర్చించుకోవడం కోసం అతిథుల్ని ఆహ్వానించున్నాం. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. డాక్టర్ విజయ్ కుమార్ గారు, ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఆయుర్వేద విభాగం అధిపతిగా ఆయుర్వేద ప్రత్యేక క్లినిక్ నిర్వహిస్తూ చాలా విస్తృతమైన సేవలు అందించడమే కాకుండా సర్కారీ దవాఖానాల్లో కూడా ఇంత మంచి సేవలు అందుతాయి అనిపించడంతో పాటు సబ్జెక్ట్ మీద అథారిటీతో ఉంటూ చైతన్యం తీసుకురావడం, ప్రజలకి ఉన్న సబ్జెక్ట్ని ఆ సమస్యను ఎప్పటికప్పుడు నేరుగా ప్రజలకు వివరించడం, ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ముందుంటూ చాలా ఆదర్శవంతమైన సేవలు అందిస్తున్నారు అని చేత వారిని ఆహ్వానించున్నాం. అలాగే హోమియోపతిలో మూడు తరాల హోమియోపతిక్ ఫిజిషియన్గా, మూడో తరంలో ఒక సీనియర్ హోమియోపతి ఫిజిషియన్గా వారు నగరంలో విశేషమైన సేవలు వైద్య సేవలు అందిస్తూ ఇలాంటి విషయాల్లో తరోగా లోతుగా పరిశోధించి అధ్యయనం చేసే అలవాటు ఉన్న డాక్టర్ పిఎస్ రవికుమార్ గారిని ఆహ్వానించున్నాం. మీరిద్దరితో మాట్లాడుకునే ముందు మనందరికీ తెలుసు, ఇవాళ చైనా నుంచి వచ్చిన కరోనా అన్నది ప్రపంచాన్ని దడదడలాడిస్తోంది. ఇవాళ ఎక్కడ చూసినా ఒక రకమైన భయాందోళనలు, పైగా మీడియా విస్తృతి వల్ల ఇంకా అవేర్నెస్ కంటే కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తున్న సూచనల్ని హెచ్చరికల్ని పాటించడం దానికంటే కూడా భయపెట్టడంలో ఎక్కువ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సర్కారీ పరంగా ఎటువంటి జాగ్రత్తలకి సన్నద్ధమవుతున్నారు, అలాగే ఆయుర్వేదంలో ఎలాంటి ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది, హోమియోలో ఎలాంటి ప్రివెంటివ్ మెడిసిన్ ఉంది, ఇలాంటి విషయాలు మీరు చర్చించుకోవడం కోసం మనం పిలుచున్నాం. అవసరమైతే మనందరికీ తెలుసు అల్లోపతిలో మనందరికీ సాధారణంగా పాటించేవి అవన్నీ జనరల్గా ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ రెండు వైద్య విధానాలు, ఒకటి ఇండిజీనియస్, ఇంకొకటి ప్రపంచమంతా వ్యాపించి ఉన్న ఈ రెండు వైద్య విధానాలు ప్రజలకు అందుబాటులో ఇలాంటి ప్రివెంటివ్ మెడిసిన్లో కూడా చాలా ముందుంటాయి ఈ రెండు అనే విధంతో దీన్ని ఎంచుకోవడం జరిగింది, ఆహ్వానించడం జరిగిందండి. వీరిద్దరినీ స్వాగతిస్తూ నమస్కారం మేడం గారు. ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఈ కరోనా వైరస్ సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని సన్నద్ధం అవుతున్నారు, అలాగే ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కరోనా వైరస్ సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకంటే ఈ వదంతులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అవగాహన కల్పించి ప్రికాషన్స్, అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ తర్వాత ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ముఖ్య అధికారిని నియమించింది ప్రభుత్వం. అండ్ తర్వాత ప్రతి ఒక్కరికి ఈ వ్యాధి మీద అవగాహన ఉంటే భయపడకుండా ఉండడం చేయాలి ఒకటి. తర్వాత ఐసోలేషన్ వార్డ్స్ అంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా, ఒకవేళ మన భారతదేశంలో ఈ వ్యాధి మరీ ఎక్కువగా ప్రస్తుతానికైతే అంతగా ఎక్కువ లేదు, కానీ ఒకవేళ ఏదన్నా జరిగినప్పుడు ప్రతి మనం సన్నద్ధంగా ఉండాలి అనే ఉద్దేశంలో ప్రతి చోట ప్రత్యేకమైన వార్డుల నుంచి, తర్వాత అవసరమైన మందుల నుంచి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందండి. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంలో, అంటే నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని అయినా సరే ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అవగాహన కల్పించడం. అంటే యాక్చువల్గా మోడర్న్ మెడిసిన్లో వ్యాక్సిన్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు, ఇన్కే అంటే ఏదన్నా అవసరమైన ఏదన్నా డిసీజ్ వచ్చినప్పుడు, రెస్పిరేటరీ డిజార్డర్లోకి మారినప్పుడు అవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉన్నారు. బట్ ఆయుర్వేదిక్ డాక్టర్నైనా నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అంటే పర్టికులర్గా ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. అంటే మేము మా సిస్టమ్ ద్వారా, మా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ద్వారా ప్రజలకి అవగాహన కల్పించడం కూడా ఒక బాధ్యతగా మేము అనుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇప్పుడు ఆయుర్వేదంలో ప్రివెంటివ్ మెడిసిన్స్ ఏమున్నాయండి దీనికి సంబంధించి? అంటే యాక్చువల్గా వైరస్ అనే దాన్ని మనం ఎక్కడ దాన్ని చంపలేమండి, ప్రివెంట్ చేయలేము. అంటే ఇవి జనరల్గా మనం ఫ్లూ వైరసెస్ ఉంటాయి, జలుబు వైరస్ ఉంది, మనం ట్రీట్ చేసినా చేయకపోయినా 2 నుంచి 7 రోజులు లేదంటే 2 వారాల లోపల దాన్ని కాల్పరిమితి అనుకుంటే మనకి అది వేరే వ్యక్తికి ట్రాన్స్మిట్ అయిపోతుంది, మళ్ళీ అది పోతుంది, కానీ మనం ట్రీట్ చేసినా చేయకపోయినా పోతుంది అది. సో అలాంటప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు మనకు ఆ వైరస్ అన్నదే మనం సోకకుండా చూసుకోవడం. ఇప్పుడు మా ఆయుర్వేదంలో మనం చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం అన్నది మా థీమ్ అన్నమాట. స్వస్థుడు అంటే ఎవరంటే హెల్దీగా ఉన్న పర్సన్, హెల్దీగా ఉన్న పర్సన్ ఒక ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ఎవరికైనా డిసీజ్ వస్తే డిసీజ్కి సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం. ఇక్కడ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం అనేది ఎలా ఉంటుందంటే మన లైఫ్ స్టైల్ అన్నమాట.
పొద్దున్న లేచిన దగ్గర నుంచి, పొద్దున్న మనం ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, లేచిన దగ్గర నుంచి ఏమేమి పనులు చేయాలి, నిద్ర ఎప్పుడు నిద్రపోవాలి, ఎంతవరకు అంటే మన జీవన విధానం మొత్తము మార్నింగ్ నుంచి మొదలుపెట్టి నిద్రపోయే వరకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో అంటే వైరస్లు మనం ప్రివెంట్ చేయలేము, కానీ వైరస్ అనేది మనకు సోకకుండా మనం ప్రికాషన్స్ తీసుకుంటూ మన వ్యాధి నిరోధక శక్తి, మన బాడీలో ఉండే వ్యాధి క్షమత్వ శక్తి కానీ వ్యాధి నిరోధక శక్తి కానీ బాగున్నప్పుడు మనకి ఈ వ్యాధులు ఏమి రావు, ఈ వైరస్ కూడా రాదు. ఆల్మోస్ట్ మన భారతీయ సంస్కృతి కావచ్చు, మన భారతీయ కల్చర్, ఇండియన్ కల్చర్ కానీ, లేదంటే మనం తీసుకునే ఆహారపు అలవాట్లు, మన ఆచార వ్యవహారాల వల్ల చాలా వైరస్లు మన దగ్గర ఇప్పుడు ఇతర దేశాలని బాగా ఎక్కువ ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో కూడా మనం కొంతవరకే మనం ఎఫెక్ట్ అవుతున్నాము. ఎందుకు కారణం అంటే మన ఆహార అలవాట్లు కావచ్చు, మన పద్ధతులు కావచ్చు. సో మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉండే రకరకాల ద్రవ్యాలు లైక్ పసుపు కావచ్చు, తర్వాత మీరు ఇందాక చెప్పారు వేప గురించి మనం అనుకున్నాము, వేప ఒకటి కావచ్చు, ఇట్లా మనం రెగ్యులర్గా మన పెరట్లో ఉండే మొక్కలు కావచ్చు, మన జీవన విధానంతో ముడిపడి ఉన్న మన ఆహారపు అలవాట్లు, తర్వాత మనం కర్పూరం వెలిగిస్తూ ఉంటాం. సో అది కూడా కొంతవరకు ఏంటంటే ఈ వైరస్ని వీటన్నిటిని అడ్డుకోగలుగుతుంది, వాటిలో ఉండే ఈ క్యాంఫర్ ఇట్లాంటివన్నీ. సో ఇవన్నీ ఏంటంటే మనల్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు, మన భారతీయులందరూ ఎంతో కొంత వ్యాధి క్షమత శక్తి ఎక్కువ ఉండి బాగా కలిగి ఉండి రకరకాల వ్యాధుల్ని తట్టుకునేలాగా ఉంటున్నారని అనిపిస్తుంది. లేదంటే చాలా ఈ ఆల్మోస్ట్ ఈ అంతకుముందు స్వైన్ ఫ్లూ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడున్న కరోనా వైరస్ కానీ. సో ఎంతో కొంత మనకి అంటే మనం ఇవాళ రోజున బెంబెలెత్తిపోవాల్సిన అవసరం లేదు, బట్ కాకపోతే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి బాధ్యతగా మెలగాలని అనుకుంటున్నాను. ఇప్పుడు డాక్టర్ విజయ్ కుమార్ గారు చాలా స్పష్టంగా భారతీయ ఆహార అలవాట్లే కాకుండా భారతీయ దైనందిన ఆచార వ్యవహారాలు, అంటే ఆఖరికి దేవునికి హారతి పేరుతోటి ఇచ్చి కర్పూరం వెలిగించడం వల్ల కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాము, దాని వెనక కూడా ఆరోగ్య సూత్రం ఏమిటి ఉంది అని చాలా చక్కటి చెప్తారు. ఇవన్నీ ఎందుకు ఇలా చెప్పడం, వెలిగించడం ఏమిటి, ఇలాంటి సందేహాలు వస్తాయి, తర్వాత అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దాని వెనకున్న సూత్రాన్ని, ఆరోగ్య సూత్రాన్ని చాలా చక్కగా చెప్పారు. ఇంకొక విషయం, ఇంకొక చిన్న విషయం సార్, చెప్పండి. మనం ప్రతి ఒక్క ఎవరైనా కనిపించినప్పుడు మనం రెండు చేతులు జోడించి నమస్కరిస్తాం, అదే పాశ్చాత్య దేశాల్లో ఏంటంటే షేక్ హ్యాండ్ ఇస్తారు. ఎప్పుడైనా మనం తుమ్మినా దగ్గినా ఏమవుతుందంటే చేతులు అడ్డం పెట్టుకుంటాం. సో ఆ చేతుల్లోకి బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు పడుతుంది. సో మన శరీరంలో ఏదన్నా వ్యాధికారక క్రిములు కానీ ఏమన్నా ఉన్నాయి అంటే మన బాడీ మొత్తం ఉంటాయి, అవి మన చేతుల్లో కూడా ఉంటాయి. ఎదుటి వాళ్ళకి కరచాలనం చేసినప్పుడు ఈ క్రిములు పక్క వాళ్ళకి సోకడానికి అవకాశం ఉంటుంది. మనం రెండు చేతులు జోడించి నమస్కరించడం వల్ల కూడా కొంత దాన్ని మనం తప్పించుకోగలుగుతున్నాం. ఇది ఒకటే కాకుండా ఇంకా సరిగ్గా అంటుకుంటాయో లేవో అని ఆలింగనాలు కూడా చేస్తారు కొన్ని దేశాల్లో. పూర్తిగా ఓన్లీ చేతులు ఒకటే అయితే సరిగ్గా అంటుకుంటుందా లేదా అని. కానీ వాటి వల్ల ఈ ట్రాన్స్మిషన్ అన్నది ఇప్పుడు ఇవాళ మనం ప్రికాషన్స్లో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి చెప్పే ప్రికాషన్స్లో షేక్ హ్యాండ్స్ని మనం ఆపాలి, తర్వాత చేతుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, శానిటైజర్స్ యూజ్ చేయాలి, ఇవన్నీ చెప్తున్నారండి. ఎందుకంటే తుమ్మినా తగ్గినా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది కాబట్టి ఇవన్నీ ఆపాలి అని అన్నది మనం పక్క ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి సోకకుండా ఆపిన రోజునే మనం ఈ డిసీజ్ని అరికట్టగలుగుతామండి. మళ్ళీ వస్తాను డాక్టర్ మేడం దగ్గరికి. డాక్టర్ గారు, ఇప్పుడు వైరస్ని మనం చంపలేము అనేది, రకరకాల వైరస్లు వచ్చి వైరస్లో ఎక్కువ రెస్పిరేటరీకి సంబంధించినవి, ఎక్కువ అలజడి సృష్టించి ఇంకా తక్కిన వైరస్లు మాట ఎట్లా ఉన్నాయి, దీనికి సంబంధించినవి ఎక్కువ అలజడి ప్రపంచమంతా ఒక రకమైన ప్యానిక్ క్రియేట్ చేస్తున్న వాటిలో ఇవి. అది పేరు ఏదైనా అవ్వచ్చు, సార్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, స్వైన్ ఫ్లూ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా, ఇవన్నీ కూడా ఏది టైంని బట్టి వస్తున్నావు, ఇవన్నీ కూడా ఏదొచ్చినా. ఆఖరికి పూర్వం నా చిన్నతనం నేను చదువుకునేటప్పుడు మెదడువాపు వ్యాధి వచ్చినా సరే కూడా స్కూల్ కాలేజీ నుంచి మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ క్యాంపులు పెట్టి అందరికీ హోమియోపతి మంది బెల్డౌన్ ఏదో అనుకుంటాను ఏదో వేయించారు. అంటే ఎటువంటి అంటువ్యాధులు లేకపోతే దారుణంగా ప్రబలిపోయే పరిస్థితులు వచ్చినా సరే కూడా హోమియో అనేది ఒక ప్రివెంటివ్ మెడిసిన్గా వాడడం అనేది మన దేశంలో చాలా మొదటి నుంచి అలవాటుగా ఉంది. దీనికి కూడా ఇప్పుడు ఆయుష్ వాళ్ళు ఒక మెడిసిన్ ప్రకటించారు ఆల్రెడీ. అసలు ఈ హోమియోలో ప్రివెంటివ్ మెడిసిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది? ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు వాడి వ్యాధి నిరోధకతను పెంచుతోందా, లేకపోతే వైరస్ను చంపుతోందా, లేకపోతే వీడిని సన్నద్ధం చేస్తోందా వ్యాధిని వీడు తట్టుకునేలాగా, మీ హోమియోలో ఉన్న ప్రక్రియ ఏమిటి? ఎందుకు ఏదైనా అంటువ్యాధులు ఇలాంటివి వచ్చినప్పుడు
వెంటనే హోమియో మెడిసిన్ గురించి జనం అందరూ ఆలోచిస్తున్నారు. ఈ హోమియో మెడిసిన్కి వచ్చేసరికి ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవైతే ఏవైతే ఉన్నాయో అంటువ్యాధులు ఒక ఎపిడమిక్ లాగా ఎక్కువ జనం ఎఫెక్ట్ అయ్యేటట్టు దీన్ని మళ్ళీ ఇంటర్నేషనల్ పార్టీ ఎపిడమిక్ ఎండెమిక్ ఎండెమిక్ అంటే ఎండెమిక్ అది ప్రపంచం అంతా వ్యాపించేది పాండమిక్ పాండమిక్ అది ఎండమిక్ అంటే దేశం అంతాను ఎపిడమిక్ అంటే ఒక సర్టన్ పోర్షన్ ఆఫ్ ది ల్యాండ్ ఎక్కువ జనాభా అయితే ఇక్కడ హోమియో వైద్య విధానంలో ససెప్టబుల్ కాకుండా ఈ ప్రివెంటివ్ మెడిసిన్ వేయడం వల్ల ఆ వ్యాధి వీడికి సోకకుండా ససెప్టబిలిటీని పెంచి ససెప్టబిలిటీ మీన్స్ తట్టుకునే శక్తిని. జనరల్గా వచ్చేసరికి ఈ ప్రివెంటివ్ మెడిసిన్ మేము ఎలాగ సెలెక్ట్ చేస్తామంటే ఈ వ్యాధి తాలూకు లక్షణ సముదాయాలను తీసుకుని గ్రూప్ ఆఫ్ సింప్టమ్స్ ఏ డ్రగ్ ఇండికేట్ అవుతుందో దాన్ని జీనస్ ఎపిడమికస్ అంటారు. ఈ ఎపిడమికస్కి ఇది జనరల్గా హోమియోలో ఏంటంటే ఇండివిజువలైజేషన్ ప్రాసెస్ వ్యక్తికి ట్రీట్మెంట్ వచ్చేసరికి వేరువేరుగా జరుగుతుంది. కాకపోతే ఇలాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ వచ్చినప్పుడు ఎక్కువ కామన్ లక్షణాలు ఉంటాయి కాబట్టి దాన్ని జీనస్ ఎపిడమికస్ అనే మందు దానికి ఆ పేరు జీనస్ ఎపిడమికస్గా తీసుకుని ఏ మందు అయితే సూట్ అవుతుందో ఆ మందుని ప్రివెంటివ్గా ఇవ్వడం. అలాగే ఇప్పుడు మీరు ఎన్సెఫలైటిస్ చెప్పారు, ఎన్కెఫలైటిస్కి వచ్చేసరికి మెదడు వాపు వ్యాధిలో అప్పట్లో విస్తృతంగా బెల్లడోనా వాడారు, బెల్లడోనా ప్రివెంట్ చేసింది. దాని తర్వాత ఎఫెక్ట్ అయిన కేసుల్లో మళ్ళీ క్యాల్కేరియా కార్పు ట్యూబర్క్లమ్ అని మళ్ళీ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కూర్చొని ఆ సిమ్టమ్స్ సిమిలారిటీని బట్టి బీసీటీ బెల్లడోనా క్యాల్కేరియా కార్పు ట్యూబర్క్లమ్ మూడు డ్రగ్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని జీనస్ ఎపిడమికస్గా ప్రివెంట్ చేయడం జరిగింది చాలా వరకు. ఒక మన దేశంలోనే కాదు హోమియోపతికి ప్రివెంటివ్ మెడిసిన్ వచ్చేసరికి 17-18వ శతాబ్దం తొలినాళ్లలో యూరప్ ఖండంలో కూడా ప్లేగ్ మీజిల్స్ డిప్తీరియా ఇలాంటి కమ్యూనికబుల్ డిసీజ్లో కూడా విస్తృతమైన ప్రయోజనం చేకూరింది హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల. దాని తాలూకు స్టాటిస్టికల్ డేటా కూడా వాళ్ళు ఇక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగిందండి. మా హోమియో మెడిసిన్స్ వాడడం వల్ల అప్పటికి మరి ఆయుర్వేదం వ్యాపించలేదు, ఇట్ ఈస్ ఓన్లీ కన్ఫైన్ టు మన దేశానికే కన్ఫైన్ అయి ఉంది అది. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయినా వ్యాధి నిరోధకమే కీలకమైన పాత్ర, దానికి బాధ్యతగా మనుషులు మెలగవలసి ఉంటుంది. ప్రివెంటివ్ చర్యలు మన సాంప్రదాయాలకి విదేశీ సాంప్రదాయాలకి చాలా తేడా ఉంది. ఇందాక మేడం గారు అన్నారు సార్స్ స్వైన్ ఫ్లూ, స్వైన్ అంటే పంది. మనం పెట్ యానిమల్స్ దగ్గరికి వెళ్ళే సంస్కృతి మన దగ్గర లేదు, పెట్స్ని అసలు ఇంట్లోకే రానివ్వం, కుక్కను ముట్టుకోదురా పాపం అంటే పాపం కాదు అది, దానివల్ల కొన్ని కమ్యూనికబుల్ డిసీజెస్ వస్తాయి. అలాగే పెట్స్ని ముద్దెట్టుకునే సంస్కృతి విదేశీ సంస్కృతి మనకి వచ్చింది, అది వచ్చింది వాళ్ళని చూసి మనకి వచ్చింది. దానివల్ల ఇంకే మేడం గారు కరచాలనం ఒకటి షేక్ హ్యాండ్ అది తప్ప. ఇప్పుడు దైనందిన జీవితంలో మనం చేసే దినచర్యల్లోనే కొన్ని వ్యాధులు నిర్మూలించబడతాయి. ప్రాథమికంగా ఏంటంటే పొద్దుట లేవగానే మనం టూత్పేస్ట్ వాడడం భారతదేశం సంస్కృతిలో, వేపర్లు కానీ గానుపులు కానీ సగానికి సగం పైన వ్యాధులు దాంతో పోతాయి. ఓరల్ ఇన్ఫెక్షన్ ద్వారా ఓరల్ రూట్లో వచ్చేవి. ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజెస్లో కమ్యూనికబుల్ డిసీజ్లో ఒకటి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, దగ్గు తుమ్ము ఉమ్ము వైట్ల నుంచి తేవడం, లేదా కాంటాక్ట్ బై కాంటాక్ట్ ముట్టుకోవడం అది వాటిలోను తర్వాత వీటి వల్ల ఎఫెక్టెడ్ కంటామినేటెడ్ వాటర్స్ వీటి వల్ల ఈ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అది. రెండోది పొద్దుటే ఇది ఇందాక మీకు వేపుల్లా గానుగుపుల్లా, రెండోది మనం
దేవాలయంకి వెళ్ళగానే వాడు తీర్థం ఇస్తారు. తీర్థంలో పచ్చకర్పూరం కలిపిస్తారు. ఆ కర్పూరంలో ఉన్న గుణం ఏంటంటే ఏదైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఓరల్ రూట్ నుంచి గ్యాస్ట్రో ఇంట్రెస్టైనల్ రూట్కి వెళ్ళి ఉన్నాయో దానివల్ల అది మిగతా పాత్ర అది పూర్తి చేస్తుంది, అంటే అది నిర్మూలిస్తుంది. ఇది పచ్చకర్పూరం తీర్థం. రెండు, నా అంటే కొంత వాళ్ళ సిస్టంలో కూడా నేను చెప్పాల్సింది చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయుర్వేదం అంటే ఆయుర్వేద ప్రక్రియలో కానీ హోమియోపతి వైద్య ప్రక్రియలో కానీ మేము డిశ్చార్జెస్ని అరెస్ట్ చేయం. తుమ్ము వచ్చిందంటే పడిసం వచ్చిందంటే ఆ డిశ్చార్జ్ బయటకు పోవాలి. పడంది తిన్నాడు అనుకోండి, ఒకటో రెండో మోషన్స్ అవుతాయి, దాని అది పడలేదు వాడికి. అది ఇండికేట్స్ దట్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ దట్ పర్టికులర్ ఇండివిజువల్. దానికి అయ్యి బాబా ఏదో అయిపోయిందని వెంటనే మోషన్కి మందు వేశారు అనుకోండి, దానివల్ల ఇంకా ఇబ్బంది వస్తుంది. అలాగే తుమ్ము అనేది జలుబు దగ్గు కప్పం పడడం అనేది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది సైనసెస్ నుంచి కానీ లంగ్స్ నుంచి కానీ ఈ మెటబాలిక్ వేస్ట్ అనేది బయటికి రావడం అనేది ఒక ప్రక్రియ. అది దానికి ఒక పరిమితమైన కాల పరిమితి ఉంటుంది. అది దాటిన తర్వాత డ్రగ్ ఇంటర్ఫీరెన్స్ కావాలి, కానీ ముందే డ్రగ్తో ఇంటర్ఫీర్ అవ్వకూడదు. అది ప్రివెంటివ్ మెజర్స్లో తాలూకు ఇది ఇందాక కమ్యూనికబుల్ జీనస్ ఎపిడమికస్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మరి ఇప్పుడు కరోనా గురించి మళ్ళీ వద్దాం. ఈ కరోనా కానీ లేకపోతే ఇంతకుముందు పేర్లు కానీ ఇప్పుడు స్వైన్ ఫ్లూ అంటే పంజాబ్ అని చెప్తున్నారు, అసలు ఈ పేర్లు ఆల్రెడీ గ్రంథాల్లో రాయబడి ఉన్నాయా, లేకపోతే అక్కడ ఉన్న లక్షణాలను బట్టి అక్కడ ఉన్న అవసరాలను బట్టి దాన్ని కనిపించిన తీరుని బట్టి పెడుతున్నారా? అది ఒకటి. రెండోది, ఈ మధ్యకాలంలో ఏది వచ్చినా ముందు గబ్బిలం గురించి మాట్లాడుతున్నారు, ఏమిటి గబ్బిలం? సార్, జనరల్గా వైరస్ అనేది ఒక ఆర్గానిజం అన్నమాట. అదేంటంటే ఒక లివింగ్ సెల్ ఉన్న ఏ జీవి మీదైనా సరే, అది మనిషి కావచ్చు, ఒక ప్లాంట్ కావచ్చు, లేదంటే యానిమల్ కావచ్చు, వాటిని ఆశ్రయించి ఇది దాంట్లో ఒక ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ కలిగి ఉంటుంది. అది మన శరీరంలోకి వచ్చి బయట బతకలేదు. అది మానవుల్లో కానీ జంతువుల్లో కానీ వాళ్ళలో ఉండే డిఎన్ఏని ఆర్ఎన్ఏని మార్చేసి అంటే హైజాక్ చేసినట్టు చేసి రకరకాల వ్యాధులను కలిగించడం అన్నది దాని లక్షణం అన్నమాట. సో ఈ రకరకాల వ్యాధుల లక్షణాలను కలిగించే పద్ధతిని బట్టి వాటికి పేర్లు మారుతూ ఉంటాయి. నామిక్లేచర్ అన్నది ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటారు. సో అది ఎప్పటికప్పుడు మెడికల్ టెక్స్ట్ బుక్స్లోకి చేరుతుంది అన్నమాట. సో ఈ ఫలానా అప్పుడు ఈ సంవత్సరంలో ఈ వ్యాధి కలిగింది, దీనికి ఈ పేరు పెట్టారు, ఇట్లా ఈ టైప్ ఆఫ్ అది ఎగ్జిబిట్ చేసిన లక్షణాలను బట్టి పేర్లు మారుతూ ఉంటాయండి. తర్వాత మీరు గబ్బిలం గురించి అన్నారు. యాక్చువల్గా ప్రతి రెస్పిరేటరీ సిమ్టమ్స్కి సంబంధించిన ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ యానిమల్స్లో ఉండేవే. ఇప్పుడు మనం చెప్పిన కరోనా వైరస్ కూడా మనుషుల్లో చాలా మైల్డ్ లక్షణాన్ని కలిగిస్తుంది, అదంత ప్రాణాంతకమైనది కాదు అన్నది ఒక కాన్సెప్ట్. కానీ ఇది యానిమల్స్ నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అయ్యింది. సో యానిమల్ నుంచి మనిషికి ఎప్పుడు ట్రాన్స్మిట్ అవుతుందంటే మనం వాటితో క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు, లేదు అంటే వాటిని ఆహారంగా తీసుకుంటున్నప్పుడు. ఇప్పుడు మనం ఏంటంటే జనరల్గా నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకుంటాము అంటే బాగా ఉడికించి తీసుకుంటాం. వాళ్ళు హాఫ్ బాయిల్డ్ ఫుడ్ తీసుకుంటారు, లేదంటే ఆ పచ్చిగా ఉన్నవి. చైనాలో ఏంటంటే రకరకాలు, ఒక్క బ్యాట్ ఒక్కటే కాదు, అదే గబ్బిలం ఒక్కటే కాదు, గబ్బిలంతో పాటు పాములు ఇవన్నీ కూడా ఈ వైరస్కి అవసరాలన్నమాట. సో ఈ రకరకాల యానిమల్స్ అన్నిటినీ వాళ్ళు వాటిని తింటూ ఉంటారు. యాక్చువల్గా ఆ వైరస్ వాటిలో ఉన్నప్పుడు అది దానికి ఇంకొక ఆర్గానిజం కావాలి, యానిమల్ నుంచి మనిషికి ట్రాన్స్మిట్ అవ్వాలి అది. సో వెంటనే అంటే బయట అయితే ఈ టేబుల్ మీద వాటి మీద ఎక్కువ టైం బతకలేవు. సో వెంటనే ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజంలోకి వెళ్ళడము, ట్రాన్స్మిట్ అవ్వడం, వెంటనే దాని పద్ధతులన్నీ మార్చుకొని మనిషిలో ఉన్న లక్షణాలని రకరకాల సింప్టమ్స్ని కలిగించి మ్యూటేషన్స్ చేసుకుంటూ సో అది మనకి రోగాలను కలిగిస్తుంది. అది ఎప్పుడైతే మనిషిలోకి వచ్చిందో నెక్స్ట్ ఇంకో హ్యూమన్ బీయింగ్కి వచ్చేటప్పటికి కొంచెం ఇంటెన్సిఫైడ్ అంటే కొద్ది ఇబ్బందికరమైన లక్షణాలను కలిగిస్తూ వాళ్ళకి రకరకాల వ్యాధుల్ని లేదు అని అంటే మనం ఇప్పుడు ఈ చెప్పిన ఫ్లూ లైక్ సింప్టమ్స్లో దగ్గు తుమ్మడము లేదంటే
శ్వాసలో ఇబ్బంది, తర్వాత లంగ్స్లోకి ఇబ్బంది రావడము, శ్వాసకోశాల్లో ఇబ్బంది, వాపు రావడం, ఇట్లాంటివన్నీ న్యూమోనియా, ఇట్లా రకరకాల వ్యాధి లక్షణాలన్నిటినీ వరుసపెట్టి కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం కార్న్ సూపు, టమాటా సూపు లాగే వాళ్ళు వాళ్ళు యానిమల్ సూప్స్ లాంటివి తాగుతారు అన్నది, దానివల్ల ఇది వచ్చింది అన్నది కూడా ప్రచారం జరుగుతుంది. అవునండి. అది ఎంతవరకు అది దాని నుంచి వచ్చింది అంటారండి? అంటే యాక్చువల్గా బ్యాట్స్లో అంటే ఫ్రూట్ బ్యాట్స్ అంటే మన ఈ ఏమంటారు గబ్బిలం ఏదైతే ఉందో ఫ్రూట్స్ మీద ఉండే గబ్బిలాల్లో ఈ వైరస్ ఉన్నట్టు గుర్తించారు. తర్వాత వీటిలో కూడా పాముల్లో కూడా గుర్తించారు. సో ఈ రెండింటిని వాళ్ళు ఆహారంగా తీసుకుంటారు. ఈ ఆహారంగా తీసుకునే క్రమంలో వాళ్ళకి అది ఏమంటారు వాళ్ళ లోపలికి వెళ్ళడం వల్ల ఆ నెక్స్ట్ స్టేజ్ మనిషి నుంచి మనిషికి హ్యూమన్ ట్రాన్స్మిషన్ అయింది. ముందు మాత్రం ట్రాన్స్మిషన్ ఇది అయిందని వాళ్ళు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ జంతువులు వీటిని పక్షులను వీటిని తీసుకోవడం గురించి వెళ్ళినప్పుడు మన వాళ్ళు చికెన్ సూప్ అది తాగుతూ ఉంటారు, వీటి వల్ల కూడా ఏమైనా ట్రాన్స్మిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మేడం? లేదండి, జనరల్గా ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఒక యానిమల్ని మనం టచ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకుంటాం మనం ఏది ముట్టుకున్నా సరే. ఇప్పుడు బయటకు వెళ్ళి చికెన్ కొనుక్కొని వస్తారు ఎవరైనా, తీసుకొచ్చి చేతులు కడుక్కోవడం అలవాటు చాలామందికి, అది అక్కడ లేదు. సో ఇప్పుడు చికెన్ సూప్ అన్నది మన వాళ్ళు ఉడికించి తింటారు. సో ఉడికించి తిన్న దానివల్ల మనకి అక్కడ అవకాశం లేదు, అది కొంతవరకు ఇదైపోతుంది. కాబట్టి ఈ ఉడికించిన పదార్థాల వల్ల ఎక్కడ ఇబ్బంది లేదండి. ఎప్పుడైతే హాఫ్ బాయిల్డ్, అసలు బాయిల్ అవ్వకుండా తినే పదార్థం రాగానే, అంటే వైరస్ అనేది ఇప్పుడు మన ఇండియాకి వచ్చింది, అదర్ కంట్రీస్కి ఎలా ఇదవుతుంది అంటే ఇనీషియల్గా బ్యాట్ నుంచి వచ్చి ఉండొచ్చు, బట్ ఇప్పుడు ఇవాళ ఏమవుతుంది అంటే ఒక చైనాలో ఒక మనిషికి వచ్చింది, ఒక ఏరియాలో పర్టికులర్గా ఒక వుహాన్ అన్న ఏరియాలో అక్కడ ఒక మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ నిండా వీటిని అమ్ముతూ ఉంటారన్నమాట. సో ఇవి ఆ మనిషికి ట్రాన్స్మిట్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, వేరే అదర్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు, లేదంటే ఫారినర్స్ అక్కడ పిలిగ్రిమ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇట్లా రకరకాల ప్లేసెస్కి, అంటే ఒక చైనాలోనే ఉండకుండా అన్ని ప్లేసెస్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే ట్రావెల్ పర్టికులర్గా. సో చైనా నుంచి మనకి ట్రావెల్స్ కానీ అట్లా ఉన్నాయి అంటే ట్రాన్స్మిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ. అదర్ కంట్రీస్లో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని కంట్రీస్కి, ఒక 16 కంట్రీస్ వరకు ఇది ట్రాన్స్మిట్ అయిపోయింది. సో ట్రాన్స్మిట్ అవ్వడానికి మెయిన్ కారణం జర్నీసేనండి. సో ఇప్పుడు హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ స్టేజ్లో ఉంది. సో అందుకని చెప్పి మనం అప్రమత్తం అయ్యి మనం జాగ్రత్తలన్నీ తీసుకోవడం, లేదు అనంటే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, 20 సెకండ్ల పాటు చేతులను సరిగ్గా కడుక్కోవాలి, ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు ఏవైతే ఉంటాయో, ఎందుకంటే అవి మాత్రమే కొంతవరకు వైరస్ని చంపగలుగుతాయి. మేడం, ఈ వైరస్లు ఏమైనా టైం బౌండ్లో ఉండి మళ్ళీ పోవడం ఉంటుందో, లేకపోతే ఒకసారి దీన్ని జనరేట్ అయిన తర్వాత అది అలా ఇయర్స్ టుగెదర్ కంటిన్యూ అయ్యే అవకాశం? ఇయర్స్ టుగెదర్ కంటిన్యూ అయ్యేవి కొన్ని ఉంటాయండి, లైక్ హెప్టైటిస్ ఒకటి, మనకి హెచ్ఐవి అవి ఉన్నాయి. బట్ ఇవి ఏంటంటే ఫ్లూ లైక్ వైరస్లు ఆల్మోస్ట్ 2 డేస్ to 2 weeks వాటి లైఫ్ స్పాన్ అనుకుంటే. సో మనకి ఒక మనిషి నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిట్ అయిపోతుంది. ఈ వ్యక్తిలో ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు ఇంకా అదర్ సిమ్టమ్స్ కాంప్లికేషన్స్ కలిగించినప్పుడు అది ప్యానిక్ ఫ్యాటల్ అవుతుంది అన్నమాట. సో మన రోగ నిరోధక వ్యవస్థని మనం చాలా పటిష్టంగా ఉంచుకున్నప్పుడు ఒకవేళ అటాక్ అయినా కూడా మనం ఆ వ్యాధిని బారిన పడే అవకాశాలు తక్కువ ఉంటాయండి. డాక్టర్ గారు మీరు చెప్పండి, ఇద్దరు కూడా చెప్పాలి, అసలు ఈ మనం ఏది విన్నా సరే కూడా విదేశాల నుంచి దిగుమతి అయ్యే వైరస్లే మనకి అక్కడి నుంచి వస్తున్నవే కనబడుతున్నాయి, మన దేశం నుంచి వెళ్ళినవి ఏమైనా ఉన్నాయా అంటే ఇలాంటివి మీరు చెప్పిన పాండమిక్ తరహా ఏమైనా మన దేశం నుంచి ప్రపంచం అంతా వ్యాపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేదండి. ఉంటే లేకపోతే మనకి దిగుమతి అయిన వాటిల్లో మనల్ని పట్టుకుని ఇంకా విసిరిస్తున్నవి ఏడిపిస్తున్నవి ఏమైనా ఉన్నాయా? అలాంటివి మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఎఫెక్ట్ అయిన కేసెస్ ఏమీ లేవండి, ఏమైనా ఉంటే అక్కడి నుంచి వచ్చినవే. ప్రధాన కారణం మేడం గారు చెప్పినట్టు ఆహార అలవాటు, మీజిల్స్ కానీ డిప్థీరియా కానీ ఇవి కూడా మనవి కాదు అక్కడి నుంచి వచ్చిన స్మాల్ పాక్స్ ఒకటి. కానీ దానికి మన వాళ్ళు పెట్టిన పేర్లు మాత్రం లోకల్ పేర్లు ఉంటాయి, అమ్మవారు అంటారు స్మాల్ పాక్స్, అమ్మవారు అని పొంగి అని లోకల్ పేర్లు ఇవి. అంటే ఆ నేచర్ ఆఫ్ ది ఎరప్షన్ బట్టి అది అమ్మవారిని పొంగని తట్టు వ్యాధిని అలా పెట్టారు పేరు. సో ఇవేమీ బయట నుంచి వచ్చినవే తప్ప మనం కాదు. ఇవేమి మాకు తెలిసి మెయిన్ చదువుకున్న 17వ శతాబ్దం ఇన్వేషన్
స్టార్ట్ అయిన వలసవాదం వచ్చిన దగ్గర నుంచి ఇన్వేషన్స్ భారతదేశం మీద దాడులు జరిగిన తర్వాత వచ్చిన వ్యాధుల తర్వాత కానీ సగటు భారతీయుడు ఆయుర్దాయం 16వ శతాబ్దం చివరి దాకా కూడా 130 సంవత్సరాలు వితౌట్ ఎనీ ఇల్ హెల్త్ మరణం అనేది కామన్. ఆయుర్వేదంలో 2 ఆవృతాలు 60 20 2 ఆవృతాలు అంటే 2 ఆవృతాలు పూర్తి చేసుకుని 130 సంవత్సరాలు సగటు భారతీయుడు ఆయుర్దాయం. అప్పుడు పెర్ క్యాపిట ఎక్స్పెండిచర్ లెక్క కూడా నాట్ ఈవెన్ 100 రూపీస్ పర్ యానం ఒక మనిషికి అప్పుడు లెక్కను బట్టి నేచర్తో ఉండేవాడు. నేచర్తోటి ఏంటంటే ఎక్కువ నేచర్తోటి ఆయుర్వేదం కానీ హోమియో కానీ మేము తీసుకునే ఔషధాలు అన్నీ కూడా ప్రకృతి సంబంధమైనవే నేచర్లో యాజ్ ఇట్ ఈజ్ అవైలబుల్ అయినవే తీసుకుంటాం కానీ దాన్ని మళ్ళీ బై ప్రోడక్ట్ సింథసైజ్ చేసి ఇంకోటి చేసి కాదండి యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళలోనూ త్రిదోషం తీరి ఉంది మాలోనూ త్రిదోషం 3 దోషాలు. మళ్ళీ యోగాకి వెళ్తే త్రిగుణాత్మకమైన శరీరం అంటే మనిషి దీని జీవుడి యొక్క గతి ఏంటంటే ప్రకృతితో సంబంధం ఉన్నట్టే ఉంటుంది. ఉత్తరాయణం దక్షిణాయనం, ఉత్తరాయణం దక్షిణాయనం అంటే ఎడ పింగళ నాళ్ళు కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మళ్ళీ రోజుకి ఇన్నిసార్లు మారుతుంది, 6 సార్లు ఇటు అటు మారుతూ ఉంటుంది. ఈ క్రమం ఏదైతే కరెక్ట్గా ఉందో వాడికి అనారోగ్యం ఉండదు. ఈ క్రమం ఎప్పుడైతే మారుతూ ఉంటుందో ఇన్ఫ్లుయెన్స్ ప్రకృతి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మారుతూ ఉంటుంది. మరి మరి మీరు చెప్పండి, మనకి బయట నుంచి వచ్చిన వాటిల్లో ప్రధానంగా చెప్పుకోదగ్గర ఏముంది? ఇప్పుడు అన్నీ బయట నుంచి వచ్చినాయి, మన దగ్గర నుంచి వెళ్ళిన వాటి ఏమి లేవు. మరి ఇంకొకటి కూడా మసూచి అనేది మందండి బయట నుంచి వచ్చింది, అది కూడా ఒకప్పుడు చాలా ర్యాంపెంట్గా ఉండేది, చాలామందిని చంపేసేది. మసూచి అంటే భయపడిపోయేవారు కదా, అది మంద బయట నుంచి మసూచి కూడా బయట నుంచి వచ్చింది. చెప్పండి మరి. సిఫిలిస్ ఇలాంటివన్నీ మనకి ఫ్రెంచ్ ఇన్వేడర్స్ వచ్చినప్పుడు నుంచి ఉన్నాయి. ఇప్పుడు డాక్టర్ అన్నట్టుగా విదేశీ దాడులు జరిగినప్పుడు వచ్చిన వాటిల్లో సిఫిలిస్ ఒకటి. సో గ్రాడ్యువల్గా ఇండియన్స్ కూడా అంటే మనకి అంటే మన టెక్స్ట్ బుక్స్లో అప్పట్లో వాటి గురించి ప్రస్తావన లేదు. 17th century సార్ అన్నట్టు ఆ టైంలోనే ఇవన్నీ ఇన్వేడర్స్ వల్ల వచ్చాయి. అంటే యాక్చువల్గా ఏంటంటే మన కల్చరల్ బిహేవియర్ వల్ల కొంతవరకు ఇమ్యూనిటీ అన్నది ఇండియన్స్కి బాగానే ఉంటుంది. దాంతోపాటు ఈ ఏవైతే ఈ ఫ్లూ లైక్ ఆల్మోస్ట్ అన్ని ఫ్లూ లైక్ డిసీజెస్ అన్నీ ఇప్పుడు మనం స్వైన్ ఫ్లూ కావచ్చు, ఇప్పుడు మొన్నటి వరకు మనం చెప్పుకున్న సార్స్ ఇవన్నీ కూడా అదర్ కంట్రీస్ నుంచి మనకి చైనా నుంచి మన వైపుకి వచ్చినవే. సో మ్యాక్సిమమ్ డిసీజెస్ అన్నీ ఇప్పుడు ఏంటంటే ఒక గ్లోబలైజేషన్ వల్ల ఆల్మోస్ట్ ప్రపంచం అంతా ఒకచోటే ఉన్నట్టు అవుతుంది. మనం తిరగడం కావచ్చు ఏదైనా కావచ్చు ప్రపంచం అంతా ఫ్లైట్స్లో తిరుగుతూ ఉంటాము. సో ఒక మనిషి ఒక చోట నుంచి రకరకాల ప్లేసెస్ తిరుగుతూ ఉండడం వల్ల రకరకాల వ్యాధులు కూడా అందరికీ సోకడానికి కూడా ఒక అవకాశం ఉంది మెయిన్ అదండి. సో ఇప్పుడు యాక్చువల్గా పూర్వకాలంలో మన విధానంలో పూర్వకాలంలో ఏదైనా ఒక చిన్న గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే అక్కడ ట్రావెల్ని ఆప్ చేసేవారు, ఆ ఊరి నుంచి కట్టర్ చేసేవారు బయటికి ఎవడం రావడం కానీ ఆ ఊళ్ళోకి వీళ్ళు వెళ్ళడం కానీ టిల్ ఆ ఎపిడమిక్ లాంటిది ఏదైతే ఉందో అది పూర్తిగా నిర్మూలించబడేదాకా కూడా ఈ కమ్యూనికేషన్ అనేది ఉండేది కాదండి. వాళ్ళని అందరిని ఐసోలేట్ చేసి ఉంచేవారు టిల్ పూర్తిగా ఆ ఎపిడమిక్ అంటూ ఉంటారు. ఊరు పొలిమేర దాటకూడదు, ఊరు పొలిమేర దాటకూడదు కొన్ని చెప్తూ ఉంటారు. అసలు నేను అనుకుంటూ ఉంటాను ఆషాఢ మాసం వచ్చినప్పటికి ఈ స్వామీజీలు అందరూ కూడా స్వామీజీలు అంటే సంచారానికి పూర్వం ఇంట్లో కూడా చాతుర్మాస వ్రతం అని చెప్పి కదలకుండా ఒకచోటే ఉంచుతారు. ఏ ఒక్కడు ఉంటే అక్కడే పొలిమేర దాటకుండా చాతుర్మాసాన్ని ఇప్పుడు 4 నెలల 2 నెలలు చేశారనుకోండి అది వేరే సంగతి. ఈ చాతుర్మాస దీక్ష పేరు చెప్పి అంటే సంచారంగా ఒకటి ఊరి నుంచి ఒక ఊరికి అలా వెళుతూ ఉంటే అక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల వీళ్ళు జబ్బు పడచ్చు, లేకపోతే వీళ్ళ ట్రాన్స్మిషన్ వల్ల వాళ్ళు జబ్బు పడచ్చు. పూర్వం ఎప్పుడైనా ఇంట్లో చంటిపిల్లాడికి పొంగో అమ్మవారు వస్తే ఆ ఇంటి నుంచి ఇంకొన్ని ఇంటికి ఎవరిని వెళ్ళనిచ్చేవారు కాదు, లేదా బయట నుంచి ఎవరిని లోపలికి రానిచ్చేవారు కాదు కమ్యూనికేషన్. ఇప్పుడు అది దాటిపోయి పిల్లలకి ఎవరికైనా చికెన్ పాక్స్ అవి వస్తే స్కూల్కి పంపించేయమంటున్నారు వాళ్ళు. దే లాస్ట్ దట్ సెన్స్. మాకు అటెండెన్స్ పోతుందనే విధానంలో మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్లు ఉన్నాయి కానీ
ఒక చికెన్ పాక్స్ ఇన్ఫెక్టెడ్ కుర్రాడు స్కూల్కి వస్తే దానివల్ల మిగతావాడికి కూడా కమ్యూనికేట్ అవుతుందన్న కామన్ సెన్స్ వదిలేసేసి మాకు ఎంతసేపు మార్కులు అటెండెన్స్ ఈ దృష్టిలోనే నడుపుతున్నారు తప్ప అంటే సామాజిక బాధ్యత అనేది వదిలేశారు. కేవలం ఇంత అన్హైజీనిక్ కండిషన్స్ ఉండి కూడా ఇండియాలో ఇంతమంది జనాభా ఆరోగ్యంగా మనగలుగుతున్నారు అంటే కేవలం వేప వల్లే, వేప గాలి వల్లే ఇండియాలో వేప చెట్లు చాలా విస్తృతంగా ఉంటాయి నేను గమనించాను అని చెప్పి చెప్పారని ఒక పీజీఐ నిపుణులు ఒక ఆయన అంటే నేను విన్నాను. ఇది ఎంతవరకు వేప చెట్టుకి అంత ఇది ఉందా? అయితే గ్రామాల్లో నేను పల్లెటూరు నుంచి వచ్చినవాడిని కాబట్టి గ్రామాల్లో వేప చెట్టుని పూజిస్తారు, దేవతగా పూజిస్తారు. అసలు ఏమిటి వేప అంటే? ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఔషధాలు ఏమైనా ఉన్నాయంటే వేప, తర్వాత మన పసుపు అండి. వీటికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అంటే మొదటి నుంచి ఇవి మనం జీవన విధానంలోనే ప్రతి ఒక్కరింట్లోనూ వేప చెట్టు ఉండేది. తర్వాత మనం ఎందులోనైనా సరే పసుపు వాడకుండా ఉండం. సో మన ఇమ్యూనిటీకి మెయిన్ కారణం అదే అవ్వచ్చు. అంటే యాక్చువల్గా మనం ఆ మోడ్లో రీసెర్చ్ ఇది జరగట్లేదు. మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్లే మనం హెల్దీగా ఉంటున్నాము, ఈ వైరస్లన్నీ ఇష్టం వచ్చినట్టు మనల్ని ఇన్వైట్ చేయలేకపోతున్నాయి అన్న దానికి ఒక జరగాలి ఆల్మోస్ట్ అది. సో ఇవి మోస్ట్ పవర్ఫుల్ ప్లాంట్స్ అండి ఈ ప్లానెట్ మీద. ఈ కాబట్టి వీటికి చాలా శక్తివంతమైనవి ఇవి. మనం భారతదేశంలో ఉండడం వల్లే చాలామంది ఇట్లా రోగాలు పడకుండా ఉంటున్నారు అనుకుంటాను. దాన్ని ఇండియన్ స్పైసెస్ అంటారు. పసుపు, అల్లం, మిరియం ఇండియన్ స్పైసెస్ అంటారు. ఇప్పుడు మన భారతీయుల పోపులు పెట్టే అనేది విదేశాలకు కూడా వెళ్ళిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు పూర్వం మన పెళ్ళిళ్ళలో గృహవైద్యం బామ్మగారి చిట్కాలు అని కూడా చెప్తూ ఉంటారు. పూర్వం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు స్వాగతం ఒక క్యాంఫర్ స్టిక్ కర్పూరం పొల్ల ఇచ్చి దానివల్ల ఎయిర్ ప్యాసేజెస్ క్లీన్ అయ్యి జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఒక ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎయిర్ ప్యాసేజెస్ని క్లియర్ చేయడానికి కంజెషన్ ఉంటుంది కాబట్టి క్లియర్ చేయడానికి ఈ క్యాంఫర్ స్టిక్స్ ఇచ్చేవారు. ఇప్పుడు గులాబీ పువ్వులు ఇచ్చి స్వాగతం చెప్తున్నారు, సెంట్లు కొట్టి స్వాగతం, స్ప్రేలు కొడుతున్నారు, స్ప్రేలు కొడుతున్నారు. ఇప్పుడు ఓవరాల్గా కరోనా కానివ్వండి లేకపోతే మరొకటి కానివ్వండి, అది కరోనా అసలు ఎలా వచ్చిందో చెప్తా అన్నారు మీరు, చెప్పలేదు కరోనా పేరు ఎలా వచ్చింది? సరే, కరోనా అన్నది ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు వైరస్ అన్నది ఒక లేయర్డ్ లోపల దాంట్లో ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కన్సిస్టింగ్ ఒక ఆర్గానిజం అనుకుంటే దాని పైన ఒక ప్రోటీన్ లేయర్ ఉంటుంది. దాని పైన ఉన్న స్ట్రక్చరు ఒక క్రౌన్ లాగా ఉండడం వల్ల కరోనా అన్న పేరు. కరోనా అంటే క్రౌన్ అని అర్థం అనమాట. సో క్రౌన్ ఉంది కాబట్టి దానికి కరోనా అన్న పేరు పెట్టారండి. సో అంతే తప్ప ఇది గ్రంథాల్లో రాసి ఉన్న పేరు కాదు. అంటే ఇందాక మనం ప్రస్తావించాము మీరు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి స్వైన్ ఫ్లూ అయితే పంది నుంచి వస్తుంది కాబట్టి స్వైన్ ఫ్లూ. నామెన్క్లేచర్ అనేది రీసెంట్ ఆరిజినేటెడ్ అండ్ అది ఎప్పటికప్పుడు మన ప్రామాణికం అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇన్ జనరల్గా మేడం ఇప్పుడు తుఫాన్లకి కొత్త కొత్త పేర్లు ఎలా పెడుతున్నారో అలాగే దీనికి నాకు అదే అనిపించాడు ఈ తుఫాన్ పేర్లు లాంటిదనే దీని లేకపోతే గ్రంథాల్లో రాసి ఉంటుందా? ఇప్పుడు ఇన్ జనరల్గా ఇది కానీ ఎబోలా ప్రధానంగా పూర్వం కూడా కొంతకాలం బాధ పెట్టింది, సార్స్ కొంతకాలం బాధ పెట్టింది, స్వైన్ ఫ్లూ కొంతకాలం, ఇవన్నీ రకరకాల కొన్ని వైరస్లు అవ్వచ్చు కొన్ని వేరే ఉండొచ్చు. అసలు మీరు అన్న ఇందాక చెప్పారు కదా అసలు ఆయుర్వేద ప్రాథమికమైన మూల సూత్రమే వీడు ఆరోగ్యంగా ఉంటే వీడిని ఎటువంటి అనారోగ్యము దరిచేరదు అన్నది ఆ ప్రిన్సిపల్ ప్రకారం జనరల్ హెల్త్ని కాపాడుకోవడం కోసం తీసుకోవాల్సిన ప్రాథమికమైన ఎస్పెషల్లీ ఇలాంటి సందర్భాల్లో ఏం బాగుంటుంది అనేది ఇద్దరు కూడా చెప్తే బాగుంటుంది. ఇలాంటి సందర్భాలు జనరల్గా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటేనండి ప్రివెన్షన్ త్రూ ప్రికాషన్స్. మనకి ఈ వ్యాధులు ఏమి సోకకుండా ఉండాలి అంటే ప్రికాషన్స్, మనకి అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు బయట ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మాస్క్ ధరించడం ఒకటి. అంటే బయట వైరస్ ఉన్న పరిస్థితుల్లో మాస్క్ ధరించక తప్పదు, మాస్క్ ధరించడం, తర్వాత చేతులు కడుక్కోవడం, శుభ్రంగా కడుక్కోవడం, తుమ్మినా దగ్గినా కడగడం, తర్వాత యానిమల్స్ని టచ్ చేసినప్పుడు చేతులు హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడం, తర్వాత ఎవరైతే ఇందాక మన సార్ చెప్పినట్టు డిసీజ్డ్ పర్సన్ ఇప్పుడు ఫ్లూ వచ్చింది లేదంటే లైక్ ఈ ఏదో ఒక ఫ్లూ ఉన్నా సరే జలుబు ఉన్నా సరే అంటే సిక్ పర్సన్ అన్నవాళ్ళు రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ లేకుండా మళ్ళీ వెళ్ళడం వల్ల వాళ్ళు ఇంకొకరికి ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది మనం సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి.
సో ప్రికాషన్స్ అన్నవి పూర్తిగా ఫాలో అవ్వాలండి. 90% ఈ వైరస్ని ఇందాక అనుకున్నాము, ఈ ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ క్లీన్ చేస్తున్నాయి కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడం, పర్టికులర్గా చేతుల పరిశుభ్రత, తర్వాత మనం ఒకవేళ డిసీజ్డ్ అయితే పక్క వాళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వకుండా మనం జాగ్రత్త తీసుకోవడం, తర్వాత ఇంకా ఏంటంటే ఫుడ్, మన ఫుడ్లోనే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఎవ్రీడే ఫుడ్లో మనకి పసుపు ఒక ముఖ్య భాగం, తర్వాత మిరియాలు అట్లా మనం తీసుకునే వేప, ఇట్లా మనం రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఉన్నవన్నీ మనకి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇంకా డ్రగ్స్ పర్టికులర్గా ఏమైనా మూలికలు అట్లా మెడిసిన్స్ ఏమైనా హెర్బ్స్ ఏమైనా ఉన్నాయి అంటే తిప్పతీగా అని మనం చెప్పేవాళ్ళు, గుడుచి టినస్పోరా కార్డిస్ పోలియా అనేది ఒకటి, అది ఇమ్యూనిటీని పెంచుతుంది. తర్వాత కిరాతిక్త అంటారు దాన్ని, స్పెర్షియా చిరాట అని చెప్పి. సో వీటన్నిటినీ కొన్ని ఫామ్స్లో అంటే డికాక్షన్ ఫామ్లో కానీ, తులసి ఒకటి. సో మన ఎవ్రీ ప్రతి ఒక్కరింట్లోనూ తులసి ఉంటుంది. సో మనం తీసుకోవడానికి కష్టమైన పని కాదు అది. ఈ కషాయం తయారు చేసుకోవడం కానీ, తులసి కషాయము, తర్వాత ఈ మిరియాలు 4-5 వేసి, అంటే ఈ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీని మనం పెంచుకోవడానికి, ఓ లేదంటే రెస్పిరేటరీ డిజార్డర్స్ ఏమి రాకుండా చూసుకోవడం, అల్లం కూడా ఇట్లా మనం రెగ్యులర్గా మన రోజువారీ ఆహారంలోనే మనం తీసుకునేవే మనం చేయడం వల్ల ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. సో మెయిన్ ప్రివెన్షన్ అండి, ప్రివెన్షన్ త్రూ ప్రికాషన్స్ అండ్ ఇమ్యూనిటీని మనం పెంచుకుని ప్రతి ఒక్కరికి అంటే ఒక సామాజిక బాధ్యత కలిగి ఉండి ఈ డిసీజ్ అవగాహన, అంటే మెయిన్ ఏంటంటే ఏ జలుబు వచ్చినా సరే ఇంకా కరోనా భారతదేశంలో వచ్చేసింది అనన్న పానిక్ కండిషన్ని మనం తీసుకురాకుండా ప్రతి ఒక్కరిని అవగాహన ఉండేలాగా చేయాలి. బాగుంది, చాలా చక్కగా చెప్పారు నాటగారు. ఇప్పుడు మేడం గారు చెప్పారు ఆయుర్వేదంలో ఇంట్లో మనకి ఇంట్లో దొరికే వస్తువులే అల్లం కానీ లేకపోతే మిరియాలు కానీ తులసి కషాయం కానీ ఇలాంటి వాటి ద్వారా కాపాడుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి ఆయుష్ విభాగం వారు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి హోమియోలో ఆర్సెనిక్ ఆల్బమ్ అనేది అనౌన్స్ చేశారు వేసుకోమని, అది జీనస్ ఎపిడెమికస్గా నిర్ణయించి అది అందరినీ వాడమని ప్రివెంటివ్గా వేసుకోవచ్చు. రోజుకు ఒకసారి 3 రోజులు వరుసగా పొద్దుటే ఉదయం వేసుకుని పరగడపని వేసుకుంటే అది ప్రివెంటివ్గా వర్క్ చేస్తున్నది. జనరల్గా ఇలాంటివి హోమియోలో హోమియో మెడిసిన్ అనేది ఒక రకంగా చెప్పాలంటే సామాన్యుడికి అందుబాటులో ఉన్న మందు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఆఖరికి వెదరువా వ్యాధికి ఇలాంటి వాటికి వచ్చినప్పుడు కూడా 6 రూపాయలు చేసి 60 రూపాయలకు అమ్మడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. జనరల్గా ఇలాంటివి ఏమైనా ఇప్పుడున్న పరి ఇంత అంతవరకు అంత పరిస్థితి లేదు కానీ ఒకవేళ ఇంకా ఇది ఏమైనా బాగా పెరిగే పరిస్థితులు ప్రమాదాలు వచ్చి మన ప్రాంతాలకు కూడా ఆంధ్రదేశానికి కూడా ఇది ప్రవేశించే పరిస్థితి వస్తే క్యాంపులు పెట్టి పూర్వంలాగా ఏమైనా మందు ఇవ్వడం ఇది ఏమైనా చేయడం అనేది అవసరం, అంత పరిస్థితి వస్తుందంటారా? అది డిపార్ట్మెంట్ చేస్తాం సార్. పూర్వం అలా జరిగితే జరిగి ఉండొచ్చు, మీరు చెప్పినట్టు కమర్షియల్ ఆస్పెక్ట్లో దాన్ని సొమ్ము చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు. అంటే అప్పుడు మందు పేరు చెప్పలేదు ఎవరన్నా, డాక్టర్ మందు తీసుకొచ్చి స్కూల్స్లోనూ బయట మెదడువాపు వ్యాధికి మందు ఇవ్వడం అనేది చేసేవారు. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని మందు పేరు చెప్పి డైరెక్ట్ స్టోర్స్లో వాళ్ళే తీసుకోవచ్చు కాబట్టి అలాంటివి జరిగే ఆస్కారం చాలా తక్కువ ఉండదు, నెగ్లిజిబుల్ ఉన్నాయో ఎక్కడైనా ఎవరైనా చెయ్యాలేమో కానీ కంప్లీట్గా సోషల్ అవేర్నెస్ వచ్చింది కాబట్టి దీంట్లో ఇబ్బంది ఏమి ఉండదు, అటువంటి స్కామ్ జరిగే అవకాశం అయితే లేదు. నేను వెనకటికి ఒక కంపెనీ వాళ్ళు మందు తయారు చేశారని ఈ రోడ్ స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా ఇంజక్షన్ తీయించారు, అందరికీ గుర్తుంది లేదు. అంటే ఆయుష్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా ఫ్రీ క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తారు సార్, అంటే త్రూ అవుట్ ఇండియా ప్లాన్ చేస్తున్నారు. మేడం ఎలాగో వచ్చారు కాబట్టి ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం అవేర్నెస్ ఎలాగో వచ్చారు కాబట్టి, మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతకు ముందుకు ఇప్పటికి ఏమేమి సౌకర్యాలు ఇస్తున్నాము, పెరిగిందా మనకి ఏమైనా ఆదరణ పెరిగిందా ఆయుర్వేదం? యాక్చువల్గా నేను ఆయుర్వేదిక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండి, విజయవాడ గ్రాడ్యుయేషన్ నాది, బెనారస్ హిందూ యూనివర్సిటీలో పీజీ చేశాను. సో నాది సబ్జెక్ట్ ఏంటంటే ఆయుర్వేదిక్ సర్జరీ అన్నమాట, అంటే సర్జరీ అంటేనే ఆయుర్వేదంలో ఉందా అని క్వశ్చన్ ఇచ్చే పరిస్థితి. సుశ్రుతుడు అండి. సో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చాలా ఫేమస్ అన్నమాట ఈ బ్రాంచ్, సో నేను అక్కడ బెనారస్లో చేశాను కాబట్టి అక్కడ కొంతవరకు సర్జరీస్ అన్నవి ఆల్మోస్ట్ మ్యాక్సిమం టీచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో చేయనిచ్చేవాళ్ళు. ఇక్కడ సదరన్ స్టేట్స్లోకి వచ్చేటప్పటికి మనం ఏ సిస్టమ్కి ఆ సిస్టము ఫ్లరిష్ అవ్వాలి కాబట్టి
ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అయితే ఆయుర్వేదిక్ విభాగం పర్టికులర్గా ఈ క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, మోకాళ్ళ నొప్పులు, రకరకాల స్కిన్ డిసీజెస్ కావచ్చు, ఏదైనా ఎక్కడా తగ్గలేదు అని అంటే ఇక్కడ మన దగ్గరికి వచ్చే పరిస్థితిలాగా, అంటే అంతే ఆల్మోస్ట్ అన్ని చోట్ల తిరుగుతారు తగ్గలేదు అంటే అప్పుడు ఆయుర్వేదిక్ కానీ హోమియోకి కానీ వస్తారు, అది కామన్గా ఉండేది. తర్వాత నేను మా ఆయుర్వేదిక్ నేను జనరల్ సర్జరీలో చేశాను కాబట్టి క్షారసూత్ర అనే ఒక విధానం ద్వారా ఈ పైల్స్ ఫిష్లా వీటికి ట్రీట్మెంట్ ఉందన్నమాట. దీంట్లో ఏంటంటే రికరెన్స్ ఛాన్సెస్ చాలా తక్కువ. రికరెన్స్ అంటే జనరల్గా ఫిష్లాని ట్రీట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి ఆపరేట్ చేసినా ఇంకొకసారి వస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే దీన్ని మెడికేటెడ్ సెటోన్ అంటారు. ఈ మీ మెడికేటెడ్ ఈ థ్రెడ్ని ఆ ఫిష్లా ట్రాక్లోకి లోపలికి పంపించి వీక్లీ వన్స్ మారుస్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల రికరెన్స్ అనేది ఉండదు. కాకపోతే పేషెంట్కి ఏంటంటే జనరల్ సర్జరీలో కొన్ని రోజులు డ్రెస్సింగ్ చేయించుకోవడము, కొంత బెడ్ రిడన్ అవడం అవుతుంది. బట్ ఈ మెథడ్లో ఏంటంటే పేషెంట్ చేయించుకున్న రోజే నార్మల్గా తిరిగేయచ్చు, ఆ తర్వాత రెగ్యులర్గా కూడా నార్మల్గా తిరుగుతూ ఉండొచ్చు. అంటే అంబులేటరీగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులన్నీ చేసుకోవచ్చు, వాళ్ళు ఏమాత్రం సిక్ అయినట్టు ఉండరు, వాళ్ళు పనులు చేసుకుంటూ ట్రీట్మెంట్కి రావచ్చు. కొంత టైం పడుతుంది, ఆల్మోస్ట్ తగ్గడానికి టైం పడుతుంది, కానీ అంటే వారం వారం మనం మార్చుకుంటూ వెళ్తాం కాబట్టి కొంత టైం పడుతుంది. బట్ పూర్తిగా రికరెన్స్ అనేది చాలా తక్కువ, చాలా మినిమల్, ఇంకా చెప్పండి ఒక 3% అనుకోవాలి ఆల్మోస్ట్, అంటే మనం సరిగ్గా ట్రీట్ చేస్తే. సో ఆదరణ అనే విషయానికి వచ్చేటప్పటికీ ఓపీ వరకు బాగుంటుందండి. అండ్ పేషెంట్స్ కూడా ఈ పర్టికులర్గా బుధవారం శనివారం మేము ఈ యానోరెక్టల్ కేసెస్కి సర్జరీస్ అవి చూస్తూ ఉంటాము. అండ్ మోర్ ఓవర్ మాకు నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్, డిఫరెంట్ బ్రాంచెస్, చాలా ఫెసిలిటీస్, ఇవన్నీ మనం ప్రజలకు ఇవ్వగలుగుతున్నాం. అంటే విడిగా ఉంటే ఇన్ని అందించలేము. యాక్చువల్గా ఏ రకమైన ఫెసిలిటీ కావాలన్నా ఆన్ పార్ విత్ లోపల ఉన్న డాక్టర్స్ అందరి సహకారం ఒకటి. మనకి ఏదైనా పేషెంట్ కావాలంటే టెస్టులు కావాల్సినవి జరుగుతాయి, తర్వాత ఏదైనా ఇంకొక డాక్టర్కి రిఫర్ చేయాలంటే చేయగలుగుతాము, వాళ్ళ నుంచి సహకారం తీసుకోవడము, ఇట్లా పూర్తి సహకారం అనేది నాకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో జరగడం వల్ల నేను కంప్లీట్గా పేషెంట్స్కి అంటే నా వరకు నేను అత్యుత్తమైన సర్వీసెస్ అయితే అందజేయగలుగుతున్నానండి. నేను ముందే పరిచయంలో చెప్పినట్టుగా డాక్టర్ విజయకుమారి గారు మొదటి నుంచి కూడా ఒక పాజిటివ్ అప్రోచ్, సాధారణంగా నాకు తెలిసిండి ఒక పెద్ద లోకాయుక్తో ఆయన ఉండేవారు. ఏమండి మనం ఏం చేయట్లేదు, నాకు పవర్స్ లేవు, ఒక నేటివ్ అప్రోచ్, నాకు పవర్స్ లేవు. ఏ పవర్స్ లేకుండానే పక్కనున్న కర్ణాటకలో ఒక ఆయన సేమ్ ఇదే చట్టం, ఇదే వ్యవహారంతో కర్ణాటకలో లోకాయుక్త ఏం చేయొచ్చో చేసి చూపించాడు ఒక ఆయన. అలాగే మనకి చేశారు ఫస్ట్ లోకాయుక్త ఆవుల సాంబశివరావు గారు కూడా అలాగే చేసి చూపించారు, మొట్టమొదటి లోకాయుక్త ఆవుల సాంబశివరావు గారు. తర్వాత ఒక పేరు లేదు కానీ నాకు పవర్స్ లేవు, పవర్స్ ఉంటే అలా చేసి పవర్స్ లేవు అని పదే పదే చెప్తే ఏమవుతుందంటే ఎద్దు పొడవదు అని చెప్పినట్టే. ఇప్పుడు కుక్క ఉంది అంటే ఎందుకు పెట్టుకుంటారు, అది ఒక ఇవన్నీ రాకుండా అడుగుతుంది, కుక్క ఏం చేయదు అని బోర్డు పెట్టారనుకోండి. అలాగా ఆ విధంగా అలా కాకుండా మేడం ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఒక పాజిటివ్ అప్రోచ్ నిజానికి చెప్పాలంటే వారు ఈ ఆయుష్ విభాగంలో ఆయుర్వేదిక్ క్లినిక్ నడుపుతూ అంతమంది అల్లోపతి డాక్టర్ల మధ్య ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లో ఒక పాజిటివ్ దీంతో వాళ్ళు ఒక సమన్వయంతో, ఇదే ఇప్పుడు దేశానికి అవసరం సమన్వయ వైద్య విధానం. ఆ సమన్వయ వైద్య విధానానికి వారి తరఫున చక్కటి కృషి జరుగుతోంది. అలాగే ముందే చెప్పినట్టుగా రవికుమార్ గారు మూడో జనరేషన్, వారి తాతగారు దగ్గరికి ఆ రోజుల్లో ఒక 50-60 ఏళ్ల క్రితం ఐఏఎస్ ఆఫీసర్లు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా వారి తాతగారి దగ్గర, వారి తాతగారు రెవెన్యూ వ్యవస్థలో అట్టడుగునున్న అధికారి, అంటే గ్రామ పరిపాలనాధికారి, అదే ఇప్పుడు అంటున్నారు కదా గ్రామ కరణం, అది అధికారి. ఆ అధికారి గ్రామ స్థాయిలో అంటే రెవెన్యూ వ్యవస్థలో చెప్పాలంటే అట్టడుగు అధికారి, జిల్లా కలెక్టరు అత్యున్నత అధికారి జిల్లాకి. వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేవారు, అది ఆయన గొప్పదనం. అటువంటి వ్యవస్థ నుంచి వచ్చిన రవికుమార్ గారు కూడా ఎక్కడా కూడా సిస్టమ్ని డీవియేట్ అవ్వకుండా ఆ సిస్టమ్ని సిస్టంలా ఉంచుతూ అలాగే దానిలో లోతైన అధ్యయనాలు చేస్తూ మనకి ఆ హోమియో తాలూకు ఫలితాలని చక్కగా అందిస్తున్నారు. ఇంకొకసారి డాక్టర్ గారితో ఎక్స్క్లూజివ్గా హోమియో విషయ విధానాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఈ వైరస్ గురించి, ఇప్పుడున్న పొంచి ఉన్న ప్రమాదం గురించి చాలా చక్కటి విషయాలు చాలా ప్రజలందరూ వ్యూవర్స్ ప్రేక్షకులందరికీ శ్రోతలందరికీ అర్థమయ్యేలా చక్కగా చెప్పిన మీ ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ సార్.